ఫైవ్ ఇయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు ఆ మనుషుల పనులు మనుషుల్ని అసలు ఏమాత్రం డౌట్ రాకుండా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపెడతా ఉంది. ఇంకా దిక్కుమాల పనులు ఎన్నో చేస్తూ ఉంది, అంటే పనికొచ్చే పని చాలా చేస్తుంది. అలా నీ చావు ఎప్పుడో ముందే చెప్పే విధం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాలిక్యులేటర్ అని చెప్పి తయారు చేశారు. ఎవరు? ఈ డానిష్ అండ్ యుఎస్ సైంటిస్టులు కలిపి దాన్ని డిజైన్ చేశారు. లైఫ్ టు వెక్ అని చెప్పేసి పేరు కూడా పెట్టున్నారు. ఈ ఆర్టిఫిషియల్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో ఏఐ బాట్, 78% యాక్యురసీ, అంటే 100 మందికి చెప్తే అందులో 78 మంది కరెక్ట్ అవుతున్నట్టు. ఏంటి, నువ్వు ఎప్పుడు మరణిస్తావో చెప్పేసిద్ది అంతే క్యాలిక్యులేటర్. నీ మరణాన్ని ముందే చెప్పిద్ది అది, నువ్వు ఎప్పుడు మరణిస్తావు ఏంటని చెప్పేసి. ఎలా పాసిబుల్ రా బాబు అంటే, 2008 నుంచి 2016 వరకు, ఓకేనా, అంటే ఇది ఒక రెండు ఇది ఒక ఆరు, 8 సంవత్సరాల పాటు 6 మిలియన్ల మందికి సంబంధించిన డేటా, అంటే 6 మిలియన్ అంటే 60 లక్షల మంది మొత్తం స్టడీ చేసి దానికి సంబంధించిన డేటా మొత్తం దీన్ని ఇన్జెక్ట్ చేసి పెట్టేశారు. దాని తాలూకు మొత్తం దీన్ని ఎప్పటికప్పుడు మొత్తం వాడు అప్డేట్ చేసుకుంటూ వచ్చింది. ఏమేమి చేశారు ఏంటి, ఈ మనుషులకు సంబంధించి మరణం తెలియాలంటే ఫస్ట్ ఏం కావాలి, వాళ్ళు ఆడ మగ, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు ఏంటి, ఇవి తెలియాలి. అంటే నీ వయసు, నువ్వు ఆడా మగ, నువ్వేం చేస్తావు, నీ శాలరీ ఎంత, నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు, జస్ట్ అంతే. ఇవి మొత్తం దానిలో ఫీడ్ చేసి పెట్టారు. దానికి సంబంధించి ఇందాక చెప్పిన 60 లక్షల మంది తాలూకువి ఎప్పుడు ఎవరు ఎలా చనిపోయారు ఎలా ఎందుకు ఏంటి మొత్తం కూడా నిక్షిప్తం చేసి పెట్టారు. ఇక దాంతో దీనిలో డేటా ఎంట్రీ చేయగానే చెప్పేస్తుంది. ఇలా ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు హై ఇన్కమ్, ఎక్కువ జీతం అండ్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, టీమ్ లీడర్, మేనేజర్, బాస్, ఎంటర్ప్రెన్యూర్, ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఐఎమ్ ద ఫౌండర్, ఐఎమ్ ద చైర్మన్, ఐఎమ్ ద సీఈఓ, లైక్ టాప్ క్యాటర్లో ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎక్కువ జీతం వస్తున్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారట. తక్కువ జీతం వస్తూ డిప్రెషన్ లోనవుతూ తక్కువ పొజిషన్లో ఉంటూ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో త్వరగా చనిపోతూ ఉన్నారట. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, ఉన్నదాంతో హ్యాపీగా లేనివాడు ఎవడో వాడు పోతున్నాడు, ఉన్నదంతా హ్యాపీగా ఉన్నవాడు బాగుంటున్నాడు, దానికి తోడు సంపాదన మీద దృష్టి ఉన్నాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఎక్కువ సంపాదించాడు, వీడు ముందు వీడు బాగుండాలి ఆలోచించుకుంటారు. మన ఇండియాలో చాలామంది సంపాదన మీద దృష్టిలో పడిపోయి హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు. రాకేష్ జుంజుని వాళ్ళ పాప స్టాక్ మార్కెట్లో అవన్నీ అని చెప్పేసి పాప హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు. పాప ఆయన చూసారు కదా ఆయన ఎంత లావు ఉంటాడు, పాపం చనిపోయాడు ఆయన. అలా మన దగ్గర మరికొంతమంది ఉంటారు డబ్బు ఇదిలో పడిపోయి హెల్త్ పాడు చేసుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, ఒక ఆనంద్ మహీంద్ర, ఒక ముఖేష్ అంబానీ, ఒక రతన్ టాటా, ఒక విప్రో ప్రేమ్జీ, ఎవరు లేడీ ఉంటుంది బయోకాన్ మజుందారో ఏదో ఉంటుంది ఆ పేరు, వీలు కానీ. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మన దగ్గర కూడా మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు డబ్బు సంపాదనలో పడిపోయి హెల్త్ నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, కాక హై పొజిషన్లో ఉండి హై ఇన్కమ్ ఉండి మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారే, మళ్ళీ వాళ్ళు హెల్తీగా ఉంటూ ఉన్నారు. అంటే ఏంటి, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ప్రజెంట్ వచ్చేసి ఎక్కువ కాలం బతుకుతున్నారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు, లీడర్స్గా ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు, మేనేజర్గా ఆలోచిస్తున్న వాళ్ళు, డిప్రెషన్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు, డబ్బు బాగా సంపాదిస్తున్న వాళ్ళు. సింపుల్. సో త్వరలో ఇది మనకు కూడా అందుబాటులోకి వస్తే సో మనం కూడా మన చావును ముందే తెలుసుకోవచ్చు.